హాయ్, నేను మీ మోహన్ మర్పెల్లి. వెల్కమ్ టు యువర్ వాయిస్ టీవీ ఛానల్. అడిక్టర్ మరియు కాల్ సెంటర్ మరియు రోగ్ అనే షార్ట్ ఫిలిమ్స్కి డైరెక్షన్ చేసి నీ మాయలోనే అనే ఇండిపెండెంట్ ఫిలిం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని నీవే నేనైతే అనే మరొక ఇండిపెండెంట్ ఫిలింతో మన ముందుకు రాబోతున్నటువంటి సూర్యా రెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. సో తనతో మాట్లాడి తన ప్రస్థానం ఏ విధంగా మొదలైందనేది మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్. యాక్చువల్లీ మీ ఫుల్ నేమ్ అనేది సూర్యకాంత్ రెడ్డి కదా? సో అంటే స్క్రీన్ మీద చూసినట్లయితే సూర్య రెడ్డి అని ఉంది, ఎందుకలా? యాక్చువల్గా నేమ్ అయితే సూర్యకాంత్ రెడ్డి. నా ఫస్ట్ షార్ట్ ఫిలిము పోస్టర్ రెడీ చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సూర్య మాయలోనే అనే షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కనుకుంటా బాగా ఏడ్చారని చెప్పేసి విన్నాను. ఎందుకు? అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రాబ్లం వల్ల స్టేజ్ పైన ఏడ్చేసినాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినండే చాలా. రిలీజ్ అవుతుందో అవ్వదో ఫెబ్రులోనే ఎప్పుడో షూట్ స్టార్ట్. ప్రతి షార్ట్ ఫిలిం మేకర్కి మేజర్ ప్రాబ్లం వచ్చేసి అమ్మాయి అని నేను అనుకుంటా. అమ్మాయి చెప్పింది ఒకటి ఏంటి అంటే, సినిమా అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సినిమా రెయిన్బో లాంటిది. నువ్వు ఏ కలర్ చూజ్ చేసుకోవాలన్నా ప్రతి కలర్ ఉంటుంది అందులో. నువ్వు ఏ కలర్ అయినా చూజ్ చేసుకోవచ్చు. సూర్యా బ్రో, అంటే మీరు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏ విధంగా? అంటే ఎట్లయినా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే అరే నీకేం తెలుసురా అది ఇదని, ఫస్ట్ చదువుకో మంచి చదువుకో అని చెప్తారు. ఆల్మోస్ట్ నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతున్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది కాబట్టి, వాళ్ళు జాబ్ చేస్తాడు అనే థాట్తో ఉంటారు కానీ ఈడేదో సడన్గా కొత్తగా సినిమాలకి వెళ్తాడు సినిమాలు చేస్తాడు అనే థాట్ మా పేరెంట్స్కి అసలు లేనే లేదు. Please do subscribe Your Voice YouTube channel. Your Voice TV channel.